ఎప్పుడైనా గ్లాస్ ఇది గ్యాస్ వచ్చి మీకు లీక్ అయినా కనిపిస్తే స్మెల్ వచ్చింది కదా, కంపల్సరీ స్మెల్ వచ్చింది. స్మెల్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏది కూడా స్విచ్ ఆన్ చేయకండి, ఆఫ్ చేయకండి. గ్యాస్ మొత్తం స్ప్రెడ్ అయ్యింది ఆటోమేటిక్, మన ఇంట్లో నుంచి బయటికి వచ్చేసరికి లీక్ అయింది, మొత్తం కింద ఉంటుంది. పవర్ ఆన్ ఆఫ్ ఏది చేయకూడదు, ఎందుకంటే ఆ స్పార్క్ వల్ల కూడా ఫైర్ అయిపోయింది వెంటనే. ఫస్ట్ తలుపులు ఫ్రీ అయిపోద్ది, బయటకి వెళ్ళిపోయింది, కట్టేసేది. ఇప్పుడు కూడా రాగానే ఫ్యాన్లు లైట్లు టీవీలు ఇలాంటివి ఆన్ చేయకూడదు, అది ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి. నాలుగు చోట్ల పడితే నాలుగు చోట్ల గాలి ఎప్పుడు మన ఇంట్లో జరిగితే చుట్టుపక్కలే ఉన్నా అడ్డుకుని మొత్తం కాలిపోయి ఇది హీట్ అయితే తప్ప పేదలు. ఇప్పుడు మీ ఇళ్ళ లాగడం కూడా చెప్పండి, ఎప్పుడన్నా ఇలా పైన అయితే కంగారు పడద్దని చెప్పండి. దీన్ని మూడు రకాలుగా ఆడుకోవచ్చు, ఒకటి చేతి ఆడుకోవచ్చు, ఏముండదు దీనికి. దీనికి గ్యాపం చూసారా, ఏలు జస్ట్ ఎలా తీసుకెళ్ళి ఈ మట్టకి సిలిండర్ కి గ్యాప్ ఉండదు మధ్యలో. మేమైనా గ్యాస్ పేరేంటే పారిపోతాం, ముందు పేరు పోయింది పేదలు, ఇప్పుడు కూడా పేదలు. దీనికి ఏం అక్కర్లా, ధైర్యం ఉంటే చాలు. ఇంట్లో మీ ఆడ కూడా చెప్పండి ఎప్పుడైతే ఇలా మడుతుంది కదా, ఎవరైనా సార్ మీరు ఉంది కదా ఒకసారి పూర్తిగా బ్లాక్ చేసేది. నీకు నువ్వు ఇట్లా వస్తే కాలిపోతాయి, నీ లెక్కగా ఇట్లా ఎట్లా వెళితే ఎట్లా అంటే కంప్లీట్ గా అంటేనే మళ్ళీ నువ్వు నువ్వేమో కొద్దిగా గాలి వచ్చావు, దాని నుంచి వచ్చి కాలిపోతే చేయగలరు పూర్తిగా క్లోజ్ చేయాలి. గాలి అందకూడదు, ఆక్సిజన్ అందకూడదు. వాడు అక్కడ ఏం చేసాం మనం, ఆక్సిజన్ అందకుండా చేసాం, అందుకని ఆగిపోయింది. చూపిస్తాం ప్లస్ వంట చేసేటప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు మా వాళ్ళు ఇప్పుడు మూగుడు పెట్టి దాని నిండా నూనె పోసి గారెలో కూరనాలు వేస్తూ ఉంటారు కదా, ఒక్కోసారి అవి అంటుకుంటాయి శనగ నూనెకి. అవి అంటుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కంగారుగా పారిపోతారు. ఎప్పుడైనా సరే గ్యాస్ పొయ్యి దగ్గరలో ప్లాస్టిక్ డబ్బాలు నూనె వస్తువులు పెట్టుకోకూడదు. నూనె ప్లాస్టిక్ ఐటమ్స్ కొంచెం దూరంగా పెట్టుకోండి, ఏదైతే తాలిం దినుసులయ్యి ఆ నూనె కూడా డబ్బాలో పోసి పక్కన పెట్టుకుంటారు, పెట్టుకోకూడదు. ఏంటంటే అది స్ప్రెడ్ అయిపోయింది, నాలుగు చోట్ల పడితే నాలుగు చోట్ల గాలి. అందరూ కూర్చోవాలి, కూర్చుంటే దెబ్బ గాలిపోతుంది, గుర్తి కొట్టడం ఏదంటే మీకు ఫస్ట్ ఎయిడ్ గా చెబుతున్నావు, ప్రయోగాలు చేయవద్దు. తిరిగి అన్న అదే తడి రాకు మనకేం దొరకని టైంలో తడి రాకు తీసుకొచ్చి మళ్ళీ ఫస్ట్ అలా వేసేయాలి, ముందే చేయి తిప్పేసేవు, ముందు దాని మీద వేసి ఆ తర్వాత చేయి తిప్పేసేయాలి.